Dolu Vaidyalu, Nitina Bonam, Sivasatula Punakalato, Ainavolu Malana Aliyam Mar Mogutondi, Swami Vardarsana Kosam Bhaktul Baru Tiraru, Pandugaroju, Swami Vardi Darsin Chunte, Korina Korikalu Tirta, Yenidi Bhaktula Viswasam, Vivida Jillalanunchi, Bhaktulu Pedda Sankhyalo Taralivastunnaru, Ainavolu Jataruk Sambandhinchi, Marini Details, Krishna Mohan Andistaru. ఇక్కడకొస్తే శివశక్తులు పూనకాలు అమ్మ స్వామివారికి మొక్కులు చెల్లించుకునేందుకు వచ్చేటువంటి భక్తులతో ఉంది ఇక్కడ చూడొచ్చు డప్పు వాయిద్యాలతోటి ఆ స్వామివారికి మొక్కులు చెల్లించుకునేందుకు వస్తారు వీళ్ళతో మాట్లాడదాం ఐనవళ్ళు జాతరకి ఎప్పుడు వస్తారా ఇట్లా అమ్మవారిని కూడా తీసుకొస్తున్నట్టు ఉంది నేను 30 సంవత్సరాల సంది వస్తానండి మాది యాదాద్రి జిల్లా భూదాన్ పోచంపల్లి పెద్దగూడెం గ్రామం నేను ప్రతి సంవత్సరం వస్తాను ఈ మహిమగల్ల మల్లన్న దగ్గర ఏది మొక్కితే మాకు అది జరిగింది మాకు పంటలు మొక్కులు అన్ని కష్టాలు అన్ని కడదేరినాయి మల్లికార్జున స్వామి మహిమగల్ల తండ్రి మా కష్టాలు అన్ని తీర్చిండు నేను 30 ఏళ్ల సంది ఒక్క సంవత్సరం కూడా తప్పలేనండి అమ్మవారిని ఇట్లా అలంకారం కూడా చాలా వైభవంగా చేసినట్టుంది ఎన్ని రోజులు పట్టింది మీరు ఇక్కడికి రావడానికి ఇదంతా చేయడానికి మాకు వారం పడుతుందండి అన్ని అలంకరించుకొని అన్ని చేసుకొని నా జనాలు మా ఊర్ల భక్తులందరిని తీసుకొని ప్రతి సంవత్సరం వస్తాను ఈ భోగి రోజు మాత్రం బోనాలు పల్లకిలు తీసి రేపు సంక్రాంతి మహాసంక్రాంతి రోజు చల్లబాండవలు తీసి పట్నాలు వేసి ఒగ్గు పూజారాలతో పూజలు చేయించుకొని వెళ్తామండి మాకు ఎప్పటికీ ఎలాంటి కష్టాలు రాలే ఇప్పటికీ మహిమగల్ల మల్లన్న స్వామి వల్ల మల్లన్నకి అంకితమై బతుకుతున్నాం మేము చూడతా శివుడి చేతిలో ఉండే శంకరుడి చేతిలో ఉండేటువంటి త్రిశూలం డమరుకం రెండు కలిపి ఉన్నాయి ఏంది స్వామివారి దగ్గరికి మొత్తం ఎప్పుడు ఇలానే వస్తారా ఎట్లా మొక్కులు ఏమేమి చేస్తారు మీరు అంటే ప్రతి సంవత్సరం వస్తామండి ఇప్పుడు గత 7 సంవత్సరాల నుంచి ఇక్కడికి రావడం జరుగుతుంది ప్రతి సంవత్సరం ఇలానే ఉత్సవాలు జరుపుకుంటూ అమ్మవారి పల్లకి సేవ మేము అలంకరణ చేసుకొని ఇలానే ఊరేంబుతోటి ఆనందంతో మేము దేవుడి దగ్గరికి వెళ్తామండి మీరంతా ఎట్లా వస్తారు అక్కడి నుంచి అంటే ప్రతి సంవత్సరం ఈ టైం ఖచ్చితంగా సంక్రాంతికి ఇక్కడికి వస్తారు సంక్రాంతి కనగా ముందు మేము వారం రోజుల నుంచి రెడీ అవుతాం ఇంట్లో ఏమేమి సామాను ఏమేమి దేవుడికి ఏమేమి అంకితం మాకు మాకు కావాల్సిన ఇక్కడ వస్తువులు అంటే వారం రోజులకు సరిపడ కూరగాయలు అన్నీ తీసుకొని మేము వారం రోజులు ముందు ఉంటామండి ఇక్కడ వారం అంటే పండుగ దినం నాటి ఇక్కడ డైరెక్ట్ వస్తామండి ఎట్లా ఎన్ని సంవత్సరాలు అయింది మల్లన్న దగ్గరికి వచ్చి ఎట్లా ఏమేమి చేస్తారు ఏం మొక్కులు చెల్లిస్తారు మొత్తం డప్పు వాయిద్యాలు ఇది మొత్తం అసలు అమ్మవారు స్వామివారు మొత్తం మీ దగ్గర కనబడుతున్నట్టుంది కులదైవానికి శనార్థి బండారి బలగానికి ఏక శనార్థి మేము గత 8 సంవత్సరాల నుంచి మేము ఈ మల్లికార్జున స్వామి దేవస్థానానికి రావడం జరిగింది మా గురువు లింగస్వామి చౌదరి గారు మమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చి ఇక్కడ మాకు అన్ని విధంగా ఈ స్వామివారిని దర్శనం చేయించుకొని ఒలకంగ వడివాళ్ళు పోసి స్వామివారికి అన్ని విధంగా మమ్మల్ని చూసుకొని మాకు దర్శనాలు చేయించి చల్లబాండవలు చేయించి అమ్మవారికి బోనం సమర్పించి మేము చాలా సంతోషంగా ఇక్కడి నుంచి బయలుదేరుతాం మేము గత 8 సంవత్సరాల నుంచి వస్తున్నాం ఇక్కడ చెప్పండి అదే చూస్తే మొత్తం బంగారం అంతా మీ దగ్గరే ఉన్నట్టుగా కనిపిస్తుంది అమ్మవారిలానే తయారైపోయారు ఏంటి అసలు అమ్మవారికి అంటే ప్రతిసారి మీరు ఇలానే వస్తారా ఏంటి మేము ఈసెల్లో ఉంటాము మాది నాగారము మేము ప్రతి ఇయర్ 10 సంవత్సరాల నుంచి ఇక్కడ ఐలవోనికి వస్తున్నాము మాకు ప్రతి ఇయర్ ఈ అలంకరణ చేసుకొని అమ్మవారి పల్లక తీసుకొని ఊరేగింపించి మాకు ఆనందం వైభవంగా ఘనంగా చేసుకొని మంచి మల్లన సేవ మా భక్తి బండారు నమ్ముకొని మా బాధలు కష్టాలు తీరే స్వామిని కోరుకొని బయలుదేరుతాం వారం 10 రోజుల ముందు నుంచి అంటే సంక్రాంతి వచ్చిందంటే చాలు ఉదయం నుంచే ఇక్కడికి వచ్చేస్తారు అంటే ఈ మల్లన్న జాతర వచ్చిందంటే మల్లన్న జాతరలో తమ మొక్కులు చెల్లించుకుంటాం ముందు కోసమే ముందుగానే సన్నద్ధమై ఇక్కడికి వస్తామని చెప్తారు అలా అనేక రకాలైనటువంటి బోనాలు ఇలా వచ్చి ఈ స్వామివారికి మొక్కులు చెల్లించుకుంటారు సంక్రాంతి రోజు ఈ రోజు ఈ ఇంకా వచ్చే భక్తుల సంఖ్య కూడా చాలా ఎక్కువగా ఉంటుంది బండ్లు తిరగడం కాదు ఇదంతా కూడా ఒక సాంప్రదాయాన్ని మారనేని వంశస్థులలో మొదటి బండి తిరిగిన తర్వాత మిగతా వాళ్ళందరూ కూడా సంబంధించి కూడా ఈరోజు రాత్రికి సంక్రాంతి రోజు రాత్రి వరకు కూడా వాళ్ళందరూ ఆ ఈ బండ్లతోటి స్వామివారి ఆలయం చుట్టూ కూడా తిరిగి ప్రదక్షిణ చేయడం ద్వారా తమ మొక్కులను చెల్లించుకుంటారు ఇది ఇక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితి వీడియో చేసిన రాజకుమార్తో కృష్ణమోహన్ శిక్షణ వరకు